విశాఖలోని గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో స్టెర్లిన్ విషవాయువు లీకై 9 మంది మృతి చెందారు. లాక్డౌన్ తర్వాత పునర్ప్రారంభం చేసే సమయంలో ఈ గ్యాస్ లీకై ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న 5 గ్రామాల ప్రజలు స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దారుణం అంటున్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ నేపథ్యంలో మొత్తాన్ని కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఇదే పరిస్థితుల్లో అయితే కనుక విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం ఎల్జీ పాలిమర్స్ అయితే కనుక గత 4 రోజులుగా ఇది లాక్డౌన్లో ఉండడం అయితే మాత్రం ఇది లాక్డౌన్లో ఉంది. అయితే అనుకోకుండా ఈరోజు తెల్లవారుజామునటువంటి జరిగిన ప్రమాదంలో స్టెరిన్ గ్యాస్ లీక్ అవడంతో అయితే మాత్రం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలు అయితే మాత్రం పూర్తిగా సమస్యలు పడిపోయే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రమాద స్థలాన్ని సంఘటన స్థలాన్ని సందర్శించి స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు మరిన్ని విషయం సార్ చెప్పండి. ఎలాగే జరిగింది? ఎస్ఎం ట్యాంక్ లీక్ అయిందండి. ఇక్కడ స్టెరైన్ లీక్ అవ్వటం వల్ల ఇది ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ముఖ్యంగా వెంకటాపురం అనేది వాళ్ళు ఆనుకొని ఉన్నటువంటి విలేజ్. ఈ వెంకటాపురం రెవెన్యూలోనే ఇండస్ట్రీ ఏర్పాటు అయింది. సో ఆ విలేజ్ బాగా ఎఫెక్ట్ అయిపోయింది. అది ఎఫెక్ట్ అవ్వడమే కాదు, నేను 5 గంటల ప్రాంతంలో అక్కడ అందరూ కూడా చల్లా చెదురుగా పడి ఉన్నారు ఇళ్ల ముందే. సో వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఊరంతా తరలించి ఎవరికైతే ఒక ఎనర్జీ ఉందో వాళ్ళందరూ కూడా నడిచి దూర ప్రాంతాలకు వెళ్ళగలిగారు. మిగిలిన వాళ్ళు ఎఫెక్ట్ అయినారు. ముందు చాలామంది ఇళ్లలోనే ఉండిపోయి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. బట్ ఎంతవరకైనా నేను కూడా వెళ్ళిన 5 నిమిషాల కంటే ఉండలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ ఇప్పుడైతే జరుగుతున్నాయి, అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అందరూ వచ్చారు. బట్ అంతకుముందు వచ్చేటప్పటికి ఎంత డ్యామేజ్ అయినది అనేది ఇప్పటిలో చెప్పలేం. సో వాటి వరకు మనం చూడాలి. బట్ ఈ జరిగిన ఉదంతా మాత్రం చాలా అందరినీ ఒక హెచ్చరిక లాంటిది. ఈ ప్రాంతంలో అందరినీ కూడా చాలా భయభ్రాంతులు చెందేటువంటి పరిస్థితి. అయితే ఎంతమందిని ఆసుపత్రి తరలించి ఉంటారని మీరు అనుకుంటారు? వందలాది మంది ఉంటారండి. అంటే ఎవరికి తోచినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పోలీస్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, యువత తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ వెహికల్ బట్టి ఎక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు అప్పట్లో అంచనా వేయలేం, కానీ డ్యామేజ్ హ్యూజ్గానే ఉండొచ్చు. ఎల్జీ పాల బస్సు కంపెనీని ప్రారంభించాలన్న నాతృత్వంతో ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని స్టైరిన్ని యూఏపీఎల్ నుంచి తరలించి ఇక్కడ స్టోరేజ్ ట్యాంకుల్లో స్టోరేజ్ చేయాలనే ఉద్దేశంతో తరలించారు. ప్రాపర్ మెయింటెనెన్స్ చేసి అట్లాగే సేఫ్టీ ప్రికాషన్స్ మెజర్స్ తీసుకొని చేయాల్సినటువంటి చేయవలసినటువంటి యాజమాన్యం అటువంటిది ఏమీ తీసుకోకుండా చర్యలు తీసుకోకుండా కేవలం ఉత్పత్తి ప్రధాన ధ్యేయంగా ఈ విధంగా చేసింది. అన్స్కిల్డ్ కార్మికుల చేత మెయింటెనెన్స్ అనేది గత 3 రోజుల నుంచి చేయడం అనేది జరుగుతుంది. ఇది స్కిల్డ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చర్యలు అనేది చేయాలి. అలా చేయకుండా కేవలం 330 రూపాయలు వేతనం ఉన్నటువంటి కార్మికుల చేత, అన్స్కిల్డ్ కార్మికుల చేత పని చేయించారంటే దీనికి కారణం అదే ప్రధానమైన కారణం, ప్రమాదానికి అదే కారణం. దీనివల్ల ఇదేంటంటే పాలిస్టైరిన్ అలాగే ఎక్స్పెండబుల్ పాలిస్టైరిన్ తయారు చేసినటువంటి దానికి ఉత్పత్తికి రా మెటీరియల్గా స్టైరిన్ అనేటువంటిది, పెంటన్ అనేటువంటిది చాలా హైలీ ఇన్ఫ్లామబుల్ మెటీరియల్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. రెండు, ఈ వెంకటాపురానికి గోడకి ఆనుకొని కాంపౌండ్ గోడకి ఆనుకొని ఈ యొక్క ట్యాంకర్లు ఉన్నాయి, అందులో స్టోర్ చేశారు. అది లీకేజ్ అని అవడం అనేది జరిగింది. ప్రాపర్ మెయింటెనెన్స్ అది చేయకపోవడం వల్ల ఆ గోడకు ఆనుకొని ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రామాలయం వరకు అడ్డుగా అటు రైల్వే ట్రాక్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యారు. అందులో ఎవరైతే బయట ఉన్నారో మెలకుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోవడం అనేది జరిగింది. పారిపోతూ కూడా కింద పడిపోయి రోడ్ల మీద పడిపోయారు. పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళు లాక్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు అప్రస్మాత స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ దళాలన్నీ కూడా వచ్చి అలాగే పోలీసులు వాళ్ళందరూ కూడా తలుపులు బద్దలు కొట్టి ఉన్నట్టు అపస్మాత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి తీసి విమ్స్ హాస్పిటల్కి కేజీహెచ్కి తరలించడానికి ఏర్పాట్లన్నీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రజలందరినీ కూడా ఇప్పటికే మా కార్యకర్తలు సీఐటీ కార్యకర్తలు ఊరినంతరు కూడా ఖాళీ చేయించడం జరిగింది 2 గంటల నుంచి. ఆ విధంగా నాగాద్రిగడ్డ, నరువ, జరుపల్లిపాలెం, వేపకుంట ప్రాంతాలకన్నా కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళు చాలా అపస్మార స్థితిలో ఉన్నారు, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా పూర్తి వైద్యం కల్పించాలని. ఈ ప్రమాదానికి కారణం ఏవైతే భోపాల్లో యూనియన్ కార్పొరేటర్
గ్యాస్ లీక్ వల్ల చనిపోయారో వేలాది మంది చనిపోయారో అట్లాంటి దాన్ని తలపిస్తా ఉంది. ఇది కేవలం అది ఎంఎన్సీ కంపెనీయే, బౌలిజ విదేశీ బౌలిజ సంస్థ, ఇది కూడా దక్షిణ కొరియా బౌలిజ సంస్థ. ఈ రెండు కూడా ఇవన్నీ కూడా కేవలం లాభాలే చూసుకుంటే తప్ప ప్రజల ప్రాణాలు కానీ ఉద్యోగుల తాలూకు ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్క అన్నది లేదు. వాళ్ళు లాభాలే చూసుకుంటారు. అది ఇప్పుడు దాని నిరూపణ అయింది. గతంలో కూడా ఈ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం మీద కేసులు యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను సిఐటి యూనియన్ తరఫున కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్కి, జాయింట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది. కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అలా కంపెనీ అలాగే ఎండీ గారిని కూడా కోర్టు బోను కూడా ఎక్కించడం జరిగింది. ఈ రకమైనటువంటి చర్యలు మేము చేస్తున్నా సరే తగిన జాగ్రత్తలకు తీసుకోకపోవడం వల్ల అన్నది జరిగింది. జాగ్రత్తలను కూడా గ్రామస్తులందరూ కూడా అనేకసార్లు ఆందోళన కూడా చేశారు. చేసినా సరే ఏం పర్వాలేదు, కేవలం గుళ్ళకేదో డబ్బులు ఇవ్వడం, పండ్లకేదో డబ్బులు ఇవ్వడం, వీటితోటి సరిపెట్టడం తప్ప ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ సేఫ్టీ చూడడం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అట్లాగే వాళ్ళ హెల్త్కు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏమీ చెట్టలేదు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ యొక్క కంపెనీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని తక్షణం మూసివేయాలి. మూసివేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా చర్యలు, సేఫ్టీ చర్యలన్నీ తీసుకున్న తర్వాత అన్నీ కూడా ఓకే అని అన్న తర్వాత మాత్రము తెరవాలని చెప్పేసి, అంతవరకు కూడా దీన్ని బంద్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ సిఐటీగా డిమాండ్ చేస్తామన్నాను. కనుక ప్రమాద స్థలం సంబంధించి పూర్తి వివరాలు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, అయితే కనుక ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వందలాది మంది జనాలు అయితే మాత్రం సమస్యలు పడిపోవడం, వీళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రుల్లో కానీ లేకుంటే గవర్నమెంట్ కేజీహెచ్ హాస్పిటల్ కానీ విమ్స్ కానీ ఆసుపత్రులు తరలించడం జరిగిందని, అయితే దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు అయితే మాత్రం ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేయండి. కెమెరామెన్ ప్రసాద్తో డిపి నాయుడు, వన్ టీవీ న్యూస్, విశాఖ.